అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. స్టెలో ఒక్కరోజైనా నాకు పిఏ కింద పనిచేస్తే ఎంత బాగున్నా. Cancel all my appointments for tomorrow and do not take any calls without letting okay, me. Okay, sir. I'm not in the mood to talk. Stella, digger. Interview chesad meera na? Avun, sir. Namaskaram, sir. Sir, students engineering lo CSC teeskoni, Amirpet lo courses nechukuntu, kashtapadi software lo jobs techukuntunnaru. ఏదో బిల్డింగ్లు బాగుంటాయని, శాలరీలు బాగా ఇస్తారని, ఆఫీస్లో కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని, కానీ చివరికి మిగిలేది అసంతృప్తి. ఇది మన ఆఫీస్లో కూడా జరుగుతుంది. దానికి మీరేమంటారు? వాట్ యూ ఈవెన్ టాకింగ్? బిఫోర్ యూ టాక్, మీరు ఏం మాట్లాడుతున్నారండి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయింది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత చేంజ్ అయిపోయింది. ఇవాళ వాళ్ళ సినిమాకి వెళ్ళాలంటే మల్టీప్లెక్స్లకు వెళ్తున్నారు, పబ్బింగ్కి వెళ్తున్నారు, వీకెండ్స్లో ట్రావెలింగ్ అంటున్నారు, ట్రెక్కింగ్ అంటున్నారు. అంతెందుకు? వాళ్ళు మంచి మంచి అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో కారులో తిరుగుతున్నారు. ఇక్కడ మెకానికల్, సివిల్, ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ అని తేడా లేకుండా రకరకాల బ్రాంచెస్ నుంచి వచ్చి ఇక్కడ ఒక కెరియర్ చూస్ చేసుకుంటున్నారు. గత 15 ఏళ్ళుగా ఏ ఒక్కడైనా వీకెండ్ పార్టీ చేసుకోకుండా ఉన్నాడో చెప్పండి. సార్, మీరు చెప్పినట్లు ఏ సాఫ్ట్వేర్ ట్రైన్ పబ్లిక్ ముందు నిలబెట్టలేదు సార్. ట్రావెలింగ్ అంటే మైత్రివానందరి మెట్రో ఎక్కి ఉప్పల దగ్గర సెల్ఫీలు దిగుతున్నారు. మీరు చెప్పిన ఈ సుఖాలన్నీ ప్రాజెక్ట్ మేనేజర్లు, టీమ్ లీడర్లు అనుభవిస్తున్నారు. ఇంగ్లీష్ వచ్చినవాడు మేనేజ్మెంట్ కాకపోతే ఆన్సైట్లో ఆఫర్ కొడుతున్నాడు, రానోడు అదే సిస్టమ్ ముందు కాపీ పేస్టులు చేసుకుంటూ ఉండిపోతున్నాడు. ఇంకా మన ఎంప్లాయీస్ బస్సుల్లోనే, షేర్ ఆటోల్లోనే నలిగిపోతున్నారు సార్. కేవలం ఫ్రీ ఫుడ్, ఏసీ కోసం మన ఆఫీస్కి వస్తున్నారు సార్. మరి మీకు తెలుసా? మిగతా కంపెనీల గురించి నాకు తెలీదు. నేను ఈ కంపెనీ జాయిన్ అయ్యాక మీ లంచ్ మెనూలో చికెన్ యాడ్ చేయించాను. కానీ మనిషికి ఒక ముక్కే పెడుతున్నారు సార్. ఇంతకు ముందు 10 ఉండే ప్రాజెక్టులు ఇప్పుడు 15కి పెరిగాయి. కానీ ఎంప్లాయీస్ ఇంకా బెంచ్ మీద ఉన్నారు సార్, బెంచ్ దిగటం లేదు. 31కి శాలరీ తీసుకుంటున్నారు కదా? కానీ 5వ తారీఖు కల్లా ఈఎంఐ రూపాన్ని అయిపోతున్నాయి సార్. ఎంతమంది బ్యాంక్ లోన్లు తీసుకుని గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు తెలుసా? కానీ ఇంకా మన ఎంప్లాయీస్ అమీర్పేట్ హాస్టల్లోని యూసఫ్ కూడా సందులో నలిగిపోతున్నారు సార్. మీ సర్వే వివరాలు సరిగ్గా తెలుసుకుని రండి. ఒక నిమిషం సార్. ఇది క్యాంటీన్ ఫుడ్ రిపోర్ట్ సార్. ఇది అమీర్పేట్ హాస్టల్ యూసఫ్ కూడా సందుల రిపోర్ట్ సార్. ఇది ప్రాజెక్ట్ మనీ రిపోర్ట్ సార్. ప్రాజెక్ట్ మనీ డైరెక్ట్గా ఎంప్లాయీస్కి రావట్లేదని ఈ రిపోర్ట్ చెప్తుంది. నో సార్. సో దీని గురించి మీరు ఏమంటారు? చూడు మిస్టర్, ఆ మనీ కంపెనీ బిల్డింగ్స్ అని, వైఫై కరెంట్ బిల్స్ అని, ఎంప్లాయీస్, వాళ్ళ శాలరీస్, టీమ్ లంచ్లు, ఇలా 1000 పనుల కోసం ఖర్చు పెడతాం. ప్రతి డీటెయిల్ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సార్, మీరు క్యాంపస్ నుంచి జాబ్ కొట్టారా? లేదమ్మా, నేను కూడా మీలాగే అమీర్పేటలో కోర్స్ తీసుకుని 3 ఏళ్ళు కష్టపడి అప్పుడే జాబ్ కొట్టాను. సో మీరు మీ ఎడ్యుకేషన్ అయిన 3 ఇయర్స్కి సాఫ్ట్వేర్లో జాబ్ సంపాదించారు. ఎటు చూడు మీ ఎక్స్పీరియన్స్కి, మీరు ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వగలరు కానీ మీరు ఈ కంపెనీకే సీఈఓ. సీఈఓ అవ్వడం ఎలా సాధ్యమైంది? ఏ, నీ క్వశ్చనే రాంగ్. కావాలంటే ఇప్పటికిప్పుడు ఇంటర్వ్యూ పెట్టు, క్లియర్ చేస్తా. ఇంటర్వ్యూ? ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది ఇంటర్వ్యూలు మేనేజ్ చేసుకుని సాఫ్ట్వేర్లోకి వచ్చారో అందరికీ తెలుసు. అని నేను చెప్పట్లేదు. ఎంప్లాయీ ఇంటర్వ్యూ రిపోర్ట్ చెప్తుంది. ఏదో సరే. నో సారీ సార్. ఇది జ్ఞాపకం ఉందా సార్? సారీ సార్, అది కాదు. ఇది జ్ఞాపకం ఉందా సార్? ఇక్కడ చూసినట్టే ఉంది. ఎంప్లాయీస్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు వాళ్ళకి ఇస్తానన్న బెనిఫిట్స్ బ్రౌచర్ గుర్తొచ్చిందా? అది నాకు గుర్తు లేకపోవడం ఏంటి, అందులో ప్రతి పాయింట్ నేనే రాసింది. ఎంప్లాయీకి ఫ్రీ లంచ్, ఎవ్రీడే మధ్యాహ్నం ఫ్రీగా లంచ్ ప్రొవైడ్ చేస్తామని, ప్రతి ఎంప్లాయీకి క్యాబ్లో డోర్ టు డోర్ డ్రాప్ అండ్ పికప్ ఫెసిలిటీ కూడా ఉంటుందని, ఎంప్లాయీస్ అందరికీ ఎవ్రీ ఇయర్ శాలరీ హైక్ ఉంటుందని, వర్క్ లోడ్ తగ్గుతుందని, వింటర్లో కంపెనీ లోగో ప్రింటెడ్ స్వెటర్లు ప్రొవైడ్ చేస్తామని, ఎవ్రీ ఎంప్లాయీని ఆన్ సైట్ దగ్గర నో సైట్ స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా, ఆ బుక్లో ప్రతి పాయింట్ చెప్పగలనయా నేను? ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా? ఏ జరగలేదంటారా? ఎంప్లాయీస్ మీద వర్క్ లోడ్ పడదన్నారు, కానీ ఎంప్లాయీస్ మీద వర్క్ లోడ్ పడడానికి కారణం మీరే కదా. లంచ్, డోర్ టు డోర్ పికప్ అండ్ డ్రాప్ అవి కూడా సరిగ్గా అందకపోవడానికి కారణం మీరే కదా. ఏం ఎవిడెన్స్ ఉందని మాట్లాడుతున్నాం ఇవన్నీ? ప్రతి ప్రాజెక్ట్కి జనాలు తీసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీ సంతలైపోతుంది.
ఇప్పుడున్న వాళ్ళతో నైట్ షిఫ్ట్ చేయించండి, ఓవర్ టైం చేసిన వాడికి బిర్యానీ పెడతామని చెప్పండి. హైదరాబాద్లో బిర్యానీ తావని పని ఏదీ లేదు. దీనికి మీరు ఏమంటారు? దీనికి మీరు ఏమంటారు? ఏంటి ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగితే ఆన్ సైట్ పంపించి సాలరీ హైక్ ఇస్తా అనుకున్నావా? మీరు ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఇదే చేశారా? ఏయ్ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఏంటి? అసలు సీఈఓ చేసే పనులు తెలుసా నీకు? ఎప్పుడైనా సీఈఓ ఆఫీస్ రూమ్లోకి వచ్చావా నువ్వు? ఒకసారి రా, తెలుస్తుంది ఎన్ని డెసిషన్లు, ఎన్ని మీటింగ్లు, ఎన్ని క్లయింట్ కాల్స్, ఎన్ని టెన్షన్స్ కేవలం ఆ సీఈఓ సీట్లో కూర్చున్నోడికే అర్థమవుతాయి. ఏ ఒక్కరోజు ఒక్కరోజు సీఈఓగా ఉండి చూడు, అప్పుడు అర్థమవుతుంది. ఊరికే మాటలు చెప్పడం కాదు. నేను సీఎం ఏంటి సార్? అదెలా సాధ్యం? అయినా ఇది సరైన సమాధానం కాదు. ఏ భయపడుతున్నావా? ఈ క్వశ్చన్ చెప్తా, జాగ్రత్తగా విను. కోడి గుడ్డు పెడుతుందని అందరికీ తెలుసు, కానీ ఆ కోడి గుడ్డు పెట్టేటప్పుడు దానికి వచ్చే నొప్పి ఆ కోడికి మాత్రమే తెలుస్తుంది. ఒక్క రోజున నాకు పియ్య కింద పనిచేస్తే ఎంత బాగున్నా. ఓకే సార్, స్టెల్లా కోసం, అదే మన ఎంప్లాయీస్ కోసమైనా నేను వన్డే సీఈఓగా ఉండడానికి సిద్ధం. డబ్బులు లేవు ఈ అమ్మాయిలో బోకే అన్నారు సార్. అబ్బా ఇంకెక్కడ విశేషాలు? మరి హాల్ ఉండదు మరి. సారీ సార్, మై హ్యాండ్స్ ఆర్ బిజీ. ఎనీవే కంగ్రాచులేషన్స్ ఫర్ వన్ డే సీఈఓ. సీఈఓ అయినా నో టచింగ్ సార్? నో సార్. ఎవడీడు? హీస్ యువర్ బాడీ గార్డ్, కంపెనీ అపాయింట్ చేసింది. ఫ్లైస్ సార్, బాడీ గార్డ్ విత్ నో బాడీ. ఎస్ సార్. పద ఆఫ్టర్ యూ. క్యూట్ కిట్. ఇక్కడొకడు సూపర్ క్యాచ్ సార్. ఒక మౌస్ వాడడానికి రెండు చేతులు అవసరం లేదు కదా. అది పట్టుకురా.
ఉండవు సార్. సీఈఓ కూడా ఎమోషన్స్ ఉంటాయరా. ఎక్స్క్యూజ్ మీ సార్. యా లాక్. స్టెలా సెట్. ఓకే సార్. సో ఐ మీరు సీఈఓ సార్, ఇలాంటి పనులు చేయకూడదు. ఇంకెందుకు, సీఈఓ పనులు కూడా నువ్వే చేశారా? సీఈఓ జాబ్ గురించి మా జిమ్లో నేర్పిలేదు సార్. రే, నువ్వు జిమ్ కూడా వెళ్తూ ఉంటావు. ఎవ్రీ జాన్ ఫస్ట్ సార్. సార్ అంటే ఇక్కడ సామాన్లు పెద్దగా లేవు, కానీ సెక్యూరిటీ లాక్ ఉంది. వై? ఇట్స్ ఎ కంపెనీస్ ప్రోటోకాల్ సార్. ప్రోటోకాల్ సార్? ప్రోటోకాల్ అంటే పెద్ద పెద్ద మాటలు ఎందుకులే అమ్మా. ఎరా మా జిమ్. వద్దులే. సో వాట్ ఇస్ టుడే స్కెడ్యూల్? ఐల్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. స్కెడ్యూల్ ఫోన్ కమ్ వెయిట్. అబ్బా చెప్పరా. అరే నేను ఈవినింగ్ త్వరగా రూమ్ కి వెళ్ళిపోతాను, నువ్వు వచ్చేటప్పుడు కర్రీస్ తీసుకురా. సరే రైస్ పెట్టేస్తా. ఏం తీసుకురావాలి చెప్పు. రెండు సాంబార్, రెండు పప్పు, రెండు వంటకాయ ఫ్రై. అరే రాసుకోరా, మళ్ళీ మర్చిపోతావు. పెన్. ఎనీ హెల్ప్ సార్? అస్టెల్ రాసుకో అమ్మా. ఆ చెప్పండి సార్. రెండు సాంబార్ ప్యాకెట్స్, రెండు పప్పు ప్యాకెట్స్, టు పప్పు ప్యాకెట్స్, రెండు వంటకాయ ఫ్రై, టు దొండకాయ ఫ్రై. విచ్ కాయ సార్? ఇట్స్ దొండకాయ ఫ్రై. కెన్ యు స్పెల్ ఇట్ ఫర్ మీ? యా ష్యూర్. DONDAKAYA Dondakaya Fry. F. I know fry spelling, sir. It's too funny. You also have bright future. In future. I'll get print out, sir. Stella. Yes, sir. 5 minutes lo meeting. Project heads andru conference room lo ready gundal. What about their bodies, sir? Small joke, sir. సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ అవ్వాలంటే మూడు విషయాలు. ఎంప్లాయీస్ని బాగా చూసు. పృథ్వీ, నేను ఇటు అటు కొంచెం తిరుగుతూ ఉంటా, నాకు కొంచెం స్పేస్ కావాలి. సారీ సార్, దిస్ ఇస్ మై స్పేస్. యూఆర్ మై స్పేస్, వై టు గో? మిగతా రెండు తర్వాత చెప్తాను. నాకు అర్జెంటుగా ఎంప్లాయ్ డీటెయిల్స్, వాళ్ళ శాలరీస్, మెయింటెనెన్స్ బిల్స్, ఇంకా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ 1 hourలో నా ముందుండాలి. మీరు బస్సులో వెళ్తారో, మెట్రో అయ్యాక వెళ్తారో, రాకెట్లే వాడతారో, ఫ్లైట్లో వెళ్తారో, ఐ డోంట్ కేర్. 1 hourలో నా ముందుండాలి. సారీ స్టెల్లా. హెలికాప్టర్ ప్లేన్ రాకెట్లు ఎందుకు సార్? 1 minute లో మెయిల్ చేస్తాను, చెక్ చేసుకోండి. అయితే మీటింగ్ ఓవర్. సారీ స్టెల్లా. సార్, 100 crores ప్రాజెక్ట్ సార్, కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేయండి. ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకి చాలా అవసరం. స్టెల్లా, నాకేం స్టెల్లా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ నేను నమ్మకం చెప్పతానే సార్. సార్, నేను సీఈఓ సార్. పాంక్ పాంక్. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై రోజ్ బజార్. చూద్దాం ఈరోజు అప్డేట్స్ ఇచ్చారు. ఇట్ హాస్ వీడియోస్ అండ్ ఆర్టికల్స్ ఆన్ ట్రెండింగ్ టాపిక్స్ ఆల్సో. ఇది డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది, లైక్ తెలుగు, తమిళ్, హిందీ. అండ్ తెలుగులోని మనకి లోకల్ యాప్ ఏంటంటే తెలుగు రోజ్ బజ్ అని. సో రోజ్ బజ్ యాప్లోని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, లైక్ ఫన్, ఇన్ఫర్మేషన్, స్పోర్ట్స్, సెలబ్స్. సో తప్పకుండా మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోజ్ బజ్ ఇస్ మై డైలీ బజ్.